బాలినేనికి జగన్ గ్రీన్ సిగ్నల్, మాంగుట్టకి రెడ్ సిగ్నల్, ఈ అంశాన్ని ఎలా చూస్తున్నాం సార్? మేడం, జగన్మోహన్ రెడ్డి యొక్క అంతిమ లక్ష్యం డబ్బు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి స్కీమ్ ఏంటంటే క్యాష్ కొట్టు టికెట్ పట్టు అనేటువంటి స్కీమ్ జరుగుతుంది. ఎవరైతే డబ్బు మూటలు ఇస్తారో వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు. ఎవరైతే పార్టీ కోసం త్యాగం చేసిండో, ఎవరైతే పరి సాక్రిఫైస్ చేశారో, ఎవరైతే కుటుంబాలను వదిలేసి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారో వాళ్ళందరి గొంతుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న అన్న. మాగుంట శ్రీనివాస రెడ్డి జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనతో కూడా నడిచినటువంటి వ్యక్తి. ఆయన కోసం తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస రెడ్డి రాజీనామా చేసిపోయి చేరినటువంటి వ్యక్తి. ఈ పరిస్థితుల్లో ఏం లేదు మేడం, డబ్బు తీసుకుపోయి పెట్టాలా, టికెట్ కొట్టుకొని రావాలా, అంత తప్పించుకోడు కదా. జగన్మోహన్ రెడ్డి యొక్క లాజిక్ ఏంటంటే డబ్బు ఇస్తే ఏదైనా జరిగిపోతుంది, ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం తప్పించకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మకి తేడా రావడానికి గల కారణం డబ్బే. రాజశేఖర రెడ్డి గారి సంపాదించినటువంటి ఆస్తిలో నేను అడుగుతున్నాను మేడం, 100 కోట్లు దోచుకున్నావు, వేలాది ఎకరాలు భూములు దోచుకున్నావు, తోడ పుట్టినటువంటి చెల్లికి అంత పసుపు కుంకుమ కింద తండ్రి సంపాదించినటువంటి ఆస్తి పంచలేవు ఇవ్వలేవా అని చెప్పి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాను. డబ్బు తప్పించి నేను అడుగుతున్నాను, 100 కోట్లు దోచుకున్నావు, అన్నమేగా తింటున్నావు, డబ్బు ఏమైనా తింటున్నావా, ఎంత సంపాదించుకున్నా? కాబట్టి డబ్బు తప్పించి ఇంకొకటి ఆయనకి ముఖ్యం కాదు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, డబ్బుతో నీ పార్టీ పుట్టింది, డబ్బుతో నీ పార్టీ పెరిగింది, డబ్బుతోనే నీ పార్టీ సమాధి అవుతుంది. ఈ విధానం మంచిది కాదు. ఎమ్మెల్యేలు ఉసురు పోసుకుంటున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు పాపం ఎమ్మెల్యేలు. చింతలపూడి ఎమ్మెల్యే, పూతలపట్టి ఎమ్మెల్యే, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆమె ఎవరు పాపం జొన్నలగడ్డ పద్మావతి అంట, ఆయన ఎవరు సంజీవ్ కుమార్ అంట, కర్నూలు ఎంపీ, కన్నీరు పెట్టుకుంటారు, మేము 100 కోట్లు ఖర్చు పెట్టాము. ఆయన ఎవరు ఎంపీ గోరంట్ల మాధవ్ ఏడుస్తా ఉన్నాడు, నేను 1000 కోట్లు ఖర్చు పెట్టేశాను, జగన్మోహన్ రెడ్డికి ఇంత డబ్బు ఇచ్చేసాను, అయ్యో నేను మోసపోయాను, నష్టపోయానని. ఈ ఉసిరంతా తగలకు మానతుందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక లాజిక్ మేడం, డబ్బిస్తే జనం ఓట్లేసేస్తారబ్బా, 1000 కాదు 2000 కోట్లు. నేను మేడం పాములు పట్టేవాడు పాము కాటికేసేస్తాడు అన్నట్టు సామెత ఉంది కాబట్టి, జగన్మోహన్ డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చావు, 100 కోట్లు సంపాదించుకొని డబ్బుతో పార్టీ పెట్టావు. ఈరోజు మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి, ఆయన పార్టీ పెట్టిండు. మా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడు, తెలుగుదేశం పార్టీ శ్రామికుల చెమట చుక్క నుండి పుట్టింది, పేదవాడి ఆకలి నుండి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎట్లా పుట్టింది, డబ్బు మూటల్లో నుంచి పుట్టింది, దోచుకున్నటువంటి సొమ్ముల్లో నుంచి పుట్టింది, దాచుకున్నట్టు భూముల్లో నుంచి పుట్టింది. అందరూ రౌడీ మూకలు, ఈ యొక్క పిట్ ప్యాకెట్ గ్యాంగ్ అంతా కలిసి ఒక పార్టీ పెడితే ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు డబ్బు తప్పించి ఇంకొకటి ప్రథమం కాదు, నీ సొంత చెల్లికే నువ్వు డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆస్తి పంచేయలేవు, నీ నాన్న సంపాదించినటువంటి ఆస్తి నీకెంత హక్కు ఉందో మీ చెల్లికి కూడా అంతే హక్కు ఉంది. ఆమెని ఆస్తి ఇవ్వకుండా ఈరోజు ఈదులు పాలు చేశావు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు, తగిన రీతిలో తగిన సమయంలో బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 చివరి ఎన్నికలు, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి పంచలేవు ఇవ్వలేవా అని చెప్పి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాను. డబ్బు తప్పించి నేను అడుగుతున్నాను, 100 కోట్లు దోచుకున్నావు, అన్నమేగా తింటున్నావు, డబ్బు ఏమైనా తింటున్నావా, ఎంత సంపాదించుకున్నా? కాబట్టి డబ్బు తప్పించి ఇంకొకటి ఆయనకి ముఖ్యం కాదు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, డబ్బుతో నీ పార్టీ పుట్టింది, డబ్బుతో నీ పార్టీ పెరిగింది, డబ్బుతోనే నీ పార్టీ సమాధి అవుతుంది. ఈ విధానం మంచిది కాదు. ఎమ్మెల్యేలు ఉసురు పోసుకుంటున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు పాపం ఎమ్మెల్యేలు. చింతలపూడి ఎమ్మెల్యే, పూతలపట్టి ఎమ్మెల్యే, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆమె ఎవరు పాపం జొన్నలగడ్డ పద్మావతి అంట, ఆయన ఎవరు సంజీవ్ కుమార్ అంట, కర్నూలు ఎంపీ, కన్నీరు పెట్టుకుంటారు, మేము 100 కోట్లు ఖర్చు పెట్టాము. ఆయన ఎవరు ఎంపీ గోరంట్ల మాధవ్ ఏడుస్తా ఉన్నాడు, నేను 1000 కోట్లు ఖర్చు పెట్టేశాను, జగన్మోహన్ రెడ్డికి ఇంత డబ్బు ఇచ్చేసాను, అయ్యో నేను మోసపోయాను, నష్టపోయానని. ఈ ఉసిరంతా తగలకు మానతుందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక లాజిక్ మేడం, డబ్బిస్తే జనం ఓట్లేసేస్తారబ్బా, 1000 కాదు 2000 కోట్లు.
డబ్బు లేనిది నేను మేడం పాములు పట్టేవాడు పాము కాటికేసేస్తాడు అన్నట్టు సామెత ఉంది కాబట్టి జగన్మోహన్ డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చావు, లక్ష కోట్లు సంపాదించుకుని డబ్బుతో పార్టీ పెట్టావు. ఈరోజు మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి, ఆయన పార్టీ పెట్టిండు. మా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడు, తెలుగుదేశం పార్టీ శ్రామికుల చెమట చుక్క నుండి పుట్టింది, పేదవాడి ఆకలి నుండి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎట్లా పుట్టింది, డబ్బు మూటల్లో నుంచి పుట్టింది, దోచుకున్నటువంటి సొమ్ముల్లో నుంచి పుట్టింది, దాచుకున్నట్టు భూముల్లో నుంచి పుట్టింది. అందరూ రౌడీ మూకలు ఈ యొక్క పిట్ ప్యాకెట్ గ్యాంగ్ అంతా కలిసి ఒక పార్టీ పెడితే ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు డబ్బు తప్పించి ఇంకొకటి ప్రథమం కాదు, నీ సొంత చెల్లికే నువ్వు డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆస్తి పంచేయలేవు. నీ నాన్న సంపాదించినటువంటి ఆస్తి నీకెంత హక్కు ఉందో మీ చెల్లికి కూడా అంతే హక్కు ఉంది. ఆమెని ఆస్తి ఇవ్వకుండా ఈరోజు ఈదులు పాలు చేశావు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు, తగిన రీతిలో తగిన సమయంలో బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 చివరి ఎన్నికలు, రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఇలాగే చూస్తారని మనం చూడవచ్చు. తప్పకుండా మేడం, చరిత్రను చూస్తే ఎవరైతే డబ్బుతో రాజకీయం చేశాడు వాడు డబ్బుతోనే ఫినిష్ అయిపోయాడు, డబ్బుతోనే పతనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి నేను ఓటుకు 5,000 ఇస్తాను, ఓటుకు 10,000 ఇస్తానని ధీమాత ఉన్నాడు. ప్రజలు డబ్బు తీసుకుంటారు తీసుకోమనే చెప్తున్నా, ఎందుకంటే మిమ్మల్ని దోచుకున్న డబ్బు అది, మీ రక్తం పీల్చిన డబ్బు అది, తీసుకోండి, తప్పు లేదు. ఎందుకంటే అది ప్రజల డబ్బు అది, ప్రజల్ని పీడించి పీల్చి పిప్పి చేసి వేధించి వేయించి సంపాదించిన డబ్బు, లెక్కర డబ్బు, భూముల డబ్బు, పన్నుల డబ్బు, ఇవన్నీ ప్రజల డబ్బు కదా. విద్యుత్ ఛార్జీలు నమ్మించి తీసుకున్న డబ్బు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడు, తెలుగుదేశం పార్టీ శ్రామికుల చెమట చుక్క నుండి పుట్టింది, పేదవాడి ఆకలి నుండి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎట్లా పుట్టింది, డబ్బు మూటల్లో నుంచి పుట్టింది, దోచుకున్నటువంటి సొమ్ముల్లో నుంచి పుట్టింది, దాచుకున్నట్టు భూముల్లో నుంచి పుట్టింది, డబ్బుతోనే పతనం అవుతాడు. ఈరోజు బాలినేని శ్రీనివాసులరెడ్డి నీ సొంత బాబాయి, నువ్వు హక్కును చేర్చుకున్నావు, డబ్బు ఇచ్చి ఉంటాడు, టికెట్ ఇచ్చావు, క్యాష్ కొట్టు టికెట్ పట్టు, బీఫామ్ పట్టు, క్యాష్ కొట్టు బీఫామ్ పట్టు అనేటువంటి పాలసీతో ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ పతనం పక్క. ఇవన్నీ చూస్తుంటే మనకు మీరు చెప్పినట్టు 2024 లాస్ట్ ఎన్నికలు అవుతాయి అనుకోవచ్చా జగన్ గారికి? తప్పకుండా మేడం, 2024 జూన్ తర్వాత వైసీపీ పార్టీ ఉండదు. అసలు ఆయనతో కూడా ఉండే వాళ్ళు కనిపించరు. పార్టీ ఆఫీస్ ని మడత మంచాలకి ఇవ్వాల్సిన పరిస్థితి మీరు కాచుకుని చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.